హైదరాబాద్ నగరం భారతదేశంలో కాదు ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ కూడా ఒకటి అని నేను చెప్పడం కాదు మన ప్రభుత్వం చెప్పడం కాదు ప్రముఖ అంతర్జాతీయ సంస్థలు ఎప్పటికప్పుడు విడుదల చేసే అధ్యయన నివేదికల్లో చాలా స్పష్టంగా హైదరాబాద్ నగరానికి ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది హైదరాబాద్ నగరం దినదిన ప్రవర్ధమానం అవుతుంది హైదరాబాద్ నగరం ప్రపంచంలోనే ఒక అగ్రశ్రేణి నగరంగా ఎదగడానికి అన్ని రకాల హంగులు కలిగి ఉన్నదని చెప్పి ఎన్నో నివేదికల్లో జేఎల్ఎల్ కావచ్చు ఇంకో రిపోర్ట్ కావచ్చు ఇంకో రిపోర్ట్ కావచ్చు ఎప్పటికప్పుడు చెప్తా ఉన్నాయి ఇలా ఎదుగుతున్న నగరానికి మరి రోజు తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయగా ఉన్న నగరానికి భారతదేశంలో ఒక అతి ముఖ్యమైన పట్టణంగా ఉన్న ఈ నగరానికి ఇక్కడికి ప్రతిరోజు లక్షల సంఖ్యలో ప్రజలు వస్తూ ఉంటారు నగరం పెరుగుతూ ఉంది మీ అందరికీ తెలుసు నగరం పెరగడం అంటే కేవలం పట్టణం భౌగోళికంగా విస్తరించడం కాదు పట్టణం బహుముఖంగా అభివృద్ధి చెందాలి ఇక్కడ ఉపాధి అవకాశాలు పెరగాలి విద్యా అవకాశాలు పెరగాలి వైద్య సదుపాయాలు పెరగాలి పరిశ్రమలు రావాలి మౌలిక వసతులు మెరుగుపడాలి ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలి ఇన్ని రకాల కోణాల్లో ఒక నగరం ఆ నగరంలోని మానవ అభివృద్ధి సూచికలు కానివన్నీ కానీ పెరుగుతూ ఉంటాయి ఈరోజు మన తెలంగాణ ప్రభుత్వం చెప్పడం కాదు భారతదేశంలోని ఎన్నో రకాల ప్రముఖమైన సంస్థలు అన్నీ కూడా ఒక మాట విస్పష్టంగా ఏం చెప్తా ఉన్నాయంటే భారతదేశం రాను రాను మరిన్ని మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ని అంటే ఇక్కడ తయారీ రంగాన్ని ఆకర్షించే క్రమంలో ఈరోజు హైదరాబాద్ లాంటి నగరాలు హైదరాబాద్ లాంటి నగరాల చుట్టూ కొత్త కొత్త పరిశ్రమలు ఎన్నో వస్తూ ఉన్నాయి పెద్ద ఎత్తున వస్తూ ఉన్నాయి ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో టీఎస్ ఐపాస్ లాంటి ఒక ప్రోగ్రెసివ్ చట్టం తీసుకొచ్చిన తర్వాత ఇప్పటి వరకు గడిచిన 6 సంవత్సరాల్లో 14,000 పైచిల్కు పరిశ్రమలకి మనం 15 రోజుల లోపలనే అనుమతులిచ్చి చాలా పారదర్శకంగా అవినీతికి ఆస్కారం లేకుండా బ్రహ్మాండంగా 15 రోజుల్లో అన్ని అనుమతులిచ్చే ఒక వ్యవస్థను తీసుకొచ్చాం దాంతోపాటు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో కరెంటు సమస్య అనేది పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది ఒకనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లో పారిశ్రామికవేత్తలు కూడా ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసే దుస్థితి ఈరోజు ఆ పరిస్థితి లేదు వ్యవసాయానికి కానీ ఇండ్లకు కానీ పరిశ్రమకు కానీ ఈరోజు 24 గంటల నాణ్యమైన కరెంటు తెలంగాణలో అందుబాటులో ఉంది దాంతోపాటు ఒక ఎదుగుతున్న నగరానికి కావాల్సిన కనీస మౌలిక వసతులు అది మంచినీరు కావచ్చు లేదా రోడ్లు కావచ్చు లేదా ఇతరత్రా సదుపాయాలు కావచ్చు ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దార్శనికతతో ముఖ్యమంత్రి గారి ముందు చూపుతో 2048వ సంవత్సరం వరకు హైదరాబాద్లో తాగునీటికి మాత్రం కష్టాలు లేకుండా పక్కనున్న చెన్నై కానీ ఇంకో చోట కానీ రైల్వే ట్యాంకర్ల ద్వారా నీళ్లు తీసుకుని పోయే పరిస్థితి కానీ హైదరాబాద్ నగరానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ముందు చూపుతో 2048వ సంవత్సరం వరకు అలాంటి ఏ బాధ లేకుండా అలాంటి ఏ ఇబ్బంది లేకుండా ఇప్పటికే మనం కార్యక్రమాలు చేసుకున్నాం అందుకే అన్ని హంగులతో కూడిన హైదరాబాద్ తయారీ రంగం కూడా పెద్ద ఎత్తున రాబోతా ఉంది మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ కూడా పెద్ద ఎత్తున రాబోతా ఉంది ఇప్పటికే చాలా వచ్చినాయి ఇంకా కూడా రాబోతా ఉన్నాయి వీటితో పాటు మ్యానుఫ్యాక్చరింగ్ భారతదేశంలోని అన్ని ప్రాంతాలకు ఇక్కడ తయారయ్యే వస్తువులు చేరవేయబడాలి అంటే ఈ రవాణా లాజిస్టిక్స్ కూడా అంతే సమర్థవంతంగా వినియోగించుకునే పరిస్థితి ప్రభుత్వానికి ఉండాలి ఆ ఉద్దేశంతోనే హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో ఈరోజు మనం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్లో ఈ లాజిస్టిక్స్ పార్క్స్ అన్ని కూడా డెవలప్ చేస్తూ ఉన్నాం ఇందులో మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారికి ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ప్రజలకు ఒక ముఖ్యమైన విషయం ఏమంటే ఇక్కడ 2 లాజిస్టిక్ పార్కులు వస్తే ఇప్పటికి 2 కూడా ఇదే నియోజకవర్గంలో వచ్చినాయి అటు మంగళపల్లి కానీ ఇది బాటసింగారం కానీ 2 కూడా ఇబ్రహీంపట్నంలో వచ్చినాయి కానీ ఓఆర్ఆర్ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ మనకి ఇంకా చాలా పెద్ద ఎత్తున లాజిస్టిక్స్ పార్క్ తెచ్చుకునే అవకాశం ఉంది ఇప్పుడే నాకు మా సెక్రటరీ అరవింద్ కుమార్ గారు చెప్తా ఉన్నారు మొన్న మధ్యనే ఒక అంతర్జాతీయ సంస్థ ఇచ్చిన అధ్యయన నివేదిక ప్రకారం హైదరాబాద్లో దాదాపు 15 మిలియన్ స్క్వేర్ ఫుట్ల లాజిస్టిక్స్ గోడౌన్ స్పేస్ వేర్హౌస్ స్పేస్ అవసరం ఉంది
ప్రస్తుతం ఉన్నది కేవలం 50 లక్షల చదరపు అడుగులవుతే 1.5 కోట్ల చదరపు అడుగులకు ఇంకా అవకాశం ఉందని చెప్పి వివిధ నివేదికలు చెప్తా ఉన్నాయి. కాబట్టి హైదరాబాద్ చుట్టూ ఉన్న వివిధ జాతీయ రహదారులు కానీ వివిధ రాష్ట్ర రహదారులు కానీ వాటి చుట్టూత ఇట్లాంటి లాజిస్టిక్స్ పార్క్స్ ని ఇంకా తేవాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఈరోజు బాట సింగారంలో మనం చూస్తున్నది అత్యంత ఆధునికమైన అత్యంత చక్కటి ప్రమాణాలతో ఒక ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్స్ టౌన్షిప్ ని ఇక్కడ మన ట్రక్ డాక్ లాజిస్టిక్స్ వాళ్ళు రూపొందించడం జరిగింది. ఇక్కడ మీరు చూసినట్టయితే ట్రక్ పార్కింగ్ మొత్తం స్థలం ఉంది, వేర్ హౌస్ స్పేస్ ఉంది, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ ఉంది, ఫ్యూయల్ స్టేషన్ ఉంది, ఇంక్యుబేషన్ సెంటర్ ఉంది. అదే మాదిరిగా వాళ్ళు కావాలంటే ఇక్కడ విరామం తీసుకోవడానికి డార్మిటరీస్ కూడా ఉన్నాయి. అంటే ఒక పూర్తి స్థాయి సమగ్రమైన హోలిస్టిక్ ఆలోచనతో ఒక ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ తో ఈ టౌన్షిప్ కి హెచ్ఎండిఏ ఏదైతే రూపకల్పన చేసిందో అందులో మినిమం డెవలప్మెంట్ ఆబ్లిగేషన్ లో భాగంగా ఈరోజు ఇక్కడ 2 లక్షల స్క్వేర్ ఫీట్ల వేర్ హౌస్ స్పేస్ పూర్తి చేయడం జరిగింది. ఇంకా ఇక్కడ ఇది ఒక్కటే ఒక్క చోట ఇంకో 5 లక్షల స్క్వేర్ ఫీట్లు ఇక్కడ కట్టుకునేదానికి అవకాశం ఉంది. ఇట్లా మనం చుట్టూత హైదరాబాద్ చుట్టూత కనుక సరిగా ప్లాన్ చేసుకున్నట్టయితే విజయవాడ రహదారికి కానీ బెంగళూరు హైవేకి కానీ బాంబే హైవేకి కానీ అదేవిధంగా రామగుండం వైపు కానీ ఇట్లా బిజాపూర్ వైపు కానీ ఎటు చూసుకున్నా దాదాపు 8 ప్రధాన రహదారులు ఏవైతే ఉన్నాయో వాటి చుట్టూత కూడా ఇట్లాంటి లాజిస్టిక్స్ పార్క్స్ ని మనం డెవలప్ చేసినట్టయితే అటు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కూడా దీనివల్ల ఊతం ఇచ్చినట్టు అవుతుంది. ఇప్పుడు మా సుధీర్ రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు, దండు మల్కాపూర్ లో ఇక్కడికి వెరీ చాలా దగ్గరలో. మనం తెలంగాణ ప్రభుత్వం ఒక ఎంఎస్ఎంఈ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ నిర్మాణం చేస్తా ఉంది. అక్కడ మీడియం అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ కి దాదాపు మనం 2000 ఎకరాల్లో దాన్ని విస్తరించాలనే ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాం. ప్రస్తుతం 700 ఎకరాల్లో పని జరుగుతూ ఉంది. అక్కడ ఉండే చిన్న చిన్న పారిశ్రామికవేత్తలకు కూడా ఇలాంటి వసతులు అందుబాటులోకి వచ్చినట్టయితే వారు దేశీయంగా ఇతర ప్రాంతాలకు రవాణా చేయాలన్నా మన దేశంలోనే లేదా బయట దేశాలకి మనం సరుకులు రవాణా చేయాలన్నా గూడ్స్ రవాణా చేయాలన్నా ఇలాంటి లాజిస్టిక్స్ పార్క్స్ వల్ల చాలా ఉపయుక్తంగా ఉపయోగంగా ఉంటుందనే విషయాన్ని కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.